ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలోని జగనన్న కాలనీని హౌసింగ్ జేసి విశ్వనాథన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణాలు జరుగుతున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇంకా నిర్మాణం మొదలుపెట్టిన ఇళ్లను సంబంధిత అధికారులను అడిగి కారణాలు తెలుసుకున్నారు. వర్షపు వరద నీటికి ఇబ్బంది కలుగుతుందని, నిర్మాణం ఆపివేసిన 22 మంది లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మరొక వైపు స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కిరణ్ సూచించారు. నిర్మాణం చేపట్టిన ఇళ్లు వెంటనే నిర్మాణం మొదలుపెట్టాలని, హౌసింగ్ వారు వెంటనే 15,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పొదుపు సంఘంలో ఉన్న లబ్ధిదారులకు 35,000 రూపాయలు శాంక్షన్ చేయించాలని ఏపీఎం కృపమ్మను ఆదేశించగా, ఆమె బ్యాంకర్లు ఇవ్వటం లేదని, లబ్ధిదారులకు వారి కుటుంబీకులకు బ్యాంకులో అప్పులు ఉన్నాయని బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని ఆమె తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృపమ్మ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, ఎంపీడీఓ హనుమంతరావు, ఆర్ఏ విజయభాస్కర్, విఆర్ఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇది రోడే కదా, ఇది మంచి రోడ్డు వేస్తాము, ఆ చివరి వరకు రోడ్ ఉంటుంది. ఇది ఆ దూరం కాకుండా ఇక్కడ రోడ్ పక్కనే ఉంటుంది, ఇంకా మంచిది కదా. అట్లా వీఆర్ చేస్తారయ్యా, కూర్చోండి. లైన్ లైన్ మొత్తం కొట్టుకుపోయింది, లేకపోతే మళ్ళీ అక్కడ ఇంకొకసారి వర్షం వచ్చి కొట్టుకుపోతే నీళ్ళు కదా, అదే కదా.